ప్రైజ్ ది లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రతిరోజు కూడా 8-9 o'clock కి వస్తున్న ఈ లైవ్ ని ప్రతి అందరూ కూడా చూస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు కూడా ప్రతి దినాన్ని మనం నడిపిస్తున్నారు నేటికి మనం ఈ లైవ్ స్టార్ట్ చేసి 30 days అవుతుంది ప్రతిరోజు కూడా దేవునితో గడవడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నారు ఎన్నోసార్లు అనుకున్నాను లైవ్ ఎందుకులే ఎంతమంది చూస్తున్నారు ఇంత ప్రయాసపడి ప్రతిరోజు 9 కి ఈ టైంకి మేము రెడీ అవ్వాలంటే ప్రేయర్తో మెసేజ్తో చాలా అన్నీ రెడీ చేసుకొని ఇంత ప్రయాసం ఎందుకులే అని చాలాసార్లు ఆపివేద్దాం అనుకున్న టైంలో కూడా ఏ రోజుకి ఆ రోజు దేవుడు బలపరుస్తూనే ఉండి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుని వాక్యమును అందించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కనుక ఆయన పనిని ఆగక కొనసాగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ లాక్డౌన్ అయిపోతుంది కానీ గాడ్ ఈస్ బ్రింగింగ్ అస్ డైలీ ఎవ్రీ డే ఆయనతో సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు కనుక ఆయనకి స్తుతి కలుగునుగాక ఈ 30 days నుంచి కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నారు నమ్ముతున్నాను మీరు ప్రతిరోజు లైవ్ చూస్తున్నారు నమ్ముతున్నారు ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం గా మీరు చూస్తున్నట్లయితే మీరు చూడండి ఈ మీ ఫేస్బుక్ లైన్ లో కూడా మీరు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను వాట్సాప్ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నా ఈ వాక్యం చూసిన తర్వాత మరికొన్ని వాక్యాలు చూడాలనిపించినట్లయితే నా FB లైన్ లోకి మీరు వెళ్ళినట్లయితే ప్రతిరోజు చెప్తున్న లైవ్ అన్ని ఉంటున్నాయి అదే విధంగా మీరు నా యూట్యూబ్ ఛానల్ స్వాతి వెన్నం స్వాతి అని ఉంటుంది అది కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా నా మెసేజెస్ ఉంటాయి కనుక యూ కెన్ బి మోర్ బ్లెస్డ్ బై వాచింగ్ ఆల్ దోస్ మెసేజెస్ కనుక మీరు కూడా వాటిని చూడవలసిందిగా కోరుతున్నాను ఈ దినాన్ని మనం లైవ్ ని మనం స్టార్ట్ చేసుకుందాం అందరు కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా మా కన్న తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి దినము కూడా నీ పాదముల చేత గడిపే భాగ్యమును మాకు ఇచ్చారు మీకే స్తోత్రములు ప్రభా ఈ దినమును కూడా నన్ను నడిపించినందుకు నన్ను సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రములు నన్ను సిద్ధపరిచి అనేక మందిని సిద్ధపరిచినట్లుగా నాకు ఇచ్చిన ఈ సమయానికై ఈ పరిచర్యకై మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా ఎన్నలేని వారము కానీ ఎన్నికలేని వారమైనప్పటికీ నీ ప్రభా కేవలం నీ కృప చేత నీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ దినమును కూడా లైఫ్ మేము స్టార్ట్ చేస్తుండగా ఈ స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ ప్రేయర్ వరకు కూడా ప్రభా నీ ఆత్మ సన్నిధి మాకు దయచేయండి పాటల ద్వారా నీ నామానికి ఘనత తెచ్చుకోనండి ప్రభా చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించమని అడుగుతున్నాం ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నీ సన్నిధి చేత నడిపించి దీవించమని యేసయ్య నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఎంతో మంది ఈ లైవ్ ప్రోగ్రామ్ ని ప్రతిరోజు కూడా చూస్తున్నారు డే బై డే వ్యూవర్స్ దేవుని దయ వలన చూస్తున్నారు చాలా మంది అయితే చూస్తున్న వారికి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదో ఒక సాంగ్ 2 songs వినేసి వెళ్ళిపోవడం కాదు కానీ వాక్యం అంతా మీరు చూడవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే వాక్యం అంతటిని విని తర్వాత దేవుడు మన హృదయంలో హీ చేంజెస్ ఆ మైండ్ హీ చేంజెస్ ఆర్ అన్నిటినీ కూడా ఆయన సరిచేసేవాడు కనుక వాక్యం అంతటినీ కూడా చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుని పేరున పాటలు పాడుతూ దేవుణ్ణి కనపరచుదాం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవా మీకు స్తోత్రం నా యేసయ్యని ప్రేమతో నిన్ను ఆరాధింతును నా యేసయ్య నిన్ను ప్రేమతో ఆరాధించేస్తానని అందరము కలిసి పాడుకుందాం ప్రేమతో నిన్ను ఆరాధింతును
ஆத்மாவிஷேகமாக நடு தீவின் பராபரிக்கு திகிரம்மையா
ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా, ప్రతి దినమునకు కావలసిన మన్నాను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు, నీకు స్తోత్రం చేయిస్తున్నా. ఈ దినమును కూడా మమ్మల్ని బలపరచి, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచమని అడుగుచున్నా, నీ మన్నాతో మమ్మల్ని పోషించమని అడుగుచున్నా. ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి బిడ్డ ఆత్మ బలపడినట్లుగా యేసయ్య మీరే మాట్లాడమని అడుగుచున్నాం, నీ స్వరమును మాకు వినిపించమని యేసునామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి యొక్క దినము నిన్న ఇంగ్లీష్లో సర్వీస్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ తెలియజేశారు, అందును బట్టి మీకు స్తోత్రం చేయాలి, మీకే థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఇంగ్లీష్ వీడియోస్ మరికొన్ని కూడా యూట్యూబ్లో ఉన్నాయి, కనుక మీరు చూడాలనుకుంటే వెన్నం స్వాతి అని మీరు టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో కూడా నా మెసేజెస్ ఉంటాయి, చూడవచ్చును. ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ దినము చాలామంది ఏమనుకుంటారంటే పాపం అనగానే ఓ ఇది పాపం అనగానే ఎంత పెద్ద తప్పు చేశారో, ఎంత పెద్ద భయంకరమైన పనులు చేశారో వాళ్ళ వాటిని పాపం అంటారు అని చెప్పి ఆ పాపానికి పరిహారంగా మరణం అని చెప్పి చాలామంది ఏమనుకుంటారంటే ఆ చాలా చాలా పెద్ద పెద్ద ఘోరాలు నేరాలు చేస్తేనే అవే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్ అనుకుంటాం. లేదండి, బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి ఇవి చేయకపోతే, ఇది చేయకపోతే అని చాలా మాటలు ఉన్నాయి. వాటిని కొన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే సిన్ అనగానే అది ఏదేదో పెద్ద విషయంలాగా అనుకుంటారు, కానీ మనం దేవుడు కన్సిడర్ చేసి వాటిని కూడా పాపంగా లెక్కిస్తారని మనకి చాలా మందికి తెలియదు. సో ఐ వాంట్ టు షో ఆల్ దోస్ వర్డ్సెస్, ఆ వచనాలన్నీ కూడా మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. తద్వారా ఈ వాక్యం అయిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే ఓ ఇవి చేయకపోతే కూడా వీటిని కూడా పాపంగా దేవుడు ఎంచుతారు, అంటే నేను కూడా పాపము చేస్తున్నాను, రోజు దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారని చాలా మంది తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. కనుక అందరము కూడా ఈ వాక్యమును శ్రద్ధగా ఆలకించుదాం. దేవుని గ్రంథంలో చాలా మాటలు ఏముంటాయంటే చూద్దాము. ఒక్కొక్క లేఖనాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము ఏది పాపముగా దేవుడు లెక్కిస్తారు. మనం ఏమనుకుంటామంటే దొంగతనం చేస్తేనో, నరహత్యలు చేస్తేనో, వ్యభిచారం చేస్తేనో, ఇటువంటివి దేవునికి అసహ్యమైనవి కాబట్టి ఇవి ఏ పాపం అనుకొని చాలా మంది భ్రమలు బ్రతుకుతూ ఉన్నాము. క్రైస్తవులము చాలా మంది కూడా ఓకే ఇవి మాత్రమే సిన్స్ గా ఉంటాయి అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చూద్దాము, తెరుద్దాం బైబిల్ గ్రంథాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 12:23 23వ వచనాన్ని మనం చూద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఈ మాటను మరలా మనం చదవగలిగితే 23వ వచనంలో ఉంటుంది, మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన. ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా
పాపము చేసిన వాడనగుదును, ఏమి చేయకపోతే నేను పాపము చేసిన వాడని అవుతానని ఇక్కడ మాట్లాడుతున్నాడు సమూయేలు. అంటే ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా ఏముందంటే ప్రార్థన చేయుట మానుట వలన ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్. పాపం అంటే చాలా పెద్దది అనుకున్నాం కదా. ఈరోజు దేవుడు మనతో మనకి తెలియచేసిన మాటలు ఏంటంటే లేఖనంలో మనం చూసినప్పుడు ప్రార్థన చేయుట మానుట పాపము అనే మాట చూస్తున్నాం. అయ్యో ఇంత మాట ఉందా అండి, ప్రార్థన చేయకపోతేనే పాపమా, ఇది కూడా పాపమా అనుకుంటున్నారు కదా. దేవుడు మనతో మనల్ని హెచ్చరిస్తూ దేవుడు మనతో ఇద్దరు మాట్లాడుతున్నారు. ప్రార్థనే కదా, ఈ రోజు కాకపోతే నా యేసయ్య నన్ను క్షమిస్తారులే, ప్రేమామూర్తుడు ప్రేమపూర్ణుడు కాబట్టి నేనేం చేయకపోయినా ఇదిలాన ప్రార్థన చేయకపోయినా ఏం పర్వాలేదు, దేవుడు నన్ను కనికరించేస్తారు క్షమించి వేస్తారు అనుకుంటుంటాం కదా. ఇక్కడ మన లేఖనం చూస్తే ప్రార్థన చేయుట మానటమే గొప్ప పాపం అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు ప్రార్థన చేసి, ఎన్ని దినాల నుండి దేవునితో మీరు మాట్లాడే అనుభవాన్ని కోల్పోయారు, అనుభవాన్ని ఆ ప్రార్థన చేయకుండా అలానే ఉంటున్నారు. చూడండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి, ఇంట్లోనే ఉంటున్నారు, దేవుని సమయం ఎంతో ఇచ్చారు, మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? ఎంతసేపు మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారు? దానియేలు గారి గురించి మనకి తెలుసు, రోజుకి 3 సార్లు ప్రార్థించేవారని తెలుసు. ఆయన ప్రతిరోజు కూడా ఆయనకి ఒక రూల్ పెట్టినా కానీ నువ్వు దేవునికి ప్రార్థన చేసే, మేము చేసిన ఈ విగ్రహానికి పూజించకుండా ఎవరు కూడా ఉండకూడదని ఒక రూల్ పాస్ చేసినప్పుడు కూడా ఆ యథావిధముగా వెళ్ళి 3 ముమ్మారు ప్రార్థన చేసినని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈవెన్ దో ద రూల్స్ ఆర్ అగెయిన్స్ట్ ద ప్రేయర్, ప్రార్థన చేయకూడదని రూల్స్ అన్నీ ఉన్నా కానీ వాటినన్నిటిని కూడా లెక్క చేయకుండా నా ప్రార్థన నేను చేసుకోవాలి, నా యేసయ్యతో నేను కమ్యూనికేట్ చేసుకోవాలి, నా యేసయ్యతో నేను మాట్లాడాలి అనుకున్నాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు యథావిధిగా ఆయన చేసే ప్రార్థన 3 మార్లు ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. దావీదు గారి గురించి కూడా మనకు తెలుసు, రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవారు. వారందరూ ఖాళీగా ఉన్నారండి, అందుకే అన్నిసార్లు ప్రార్థన చేశారు అనుకుంటున్నారు కదా. లేదండి, ప్రతి ఒక్కరికి కూడా పనులు భారం ఉంటుంది. రాజుగా ఉండి కూడా ఆయన 7 సార్లు దేవుని పాదవుల చేత ఆయన మోకాళ్ళుని ప్రార్థించగలిగారు. మనకి ఎన్ని పనులు ఉంటున్నాయండి, మనకి 24 గంటలు ఎంత సమయం లేకుండా పోతుంది, ప్రార్థన చేయడం చాలా కష్టమైపోతుంది. ప్రార్థన చేయమని ఎంత చెప్పినా వినే మనసు ఉండడం లేదు చాలా మందికి, వినలేకపోతున్నారు. ప్రార్థనే కదా, దాట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అనుకుంటున్నారు కదా. ఏమవుతుందిలే అనుకుంటున్నారు, యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ సీనియర్, నువ్వు పాపము చేసిన దానివే చేసిన వాడివే అవుతున్నావు, ప్రార్థనే కదా అనుకుంటున్నావు. ప్రార్థనలు ఏమి ఉంటే ఆత్మీయ జీవితం కూడా చల్లారిపోతుంది. ప్రతిరోజు ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం అని మనకు తెలుసు, దేవునితో సహవాసం అని మనకు తెలుసు. ప్రార్థన చేయకపోవడం వల్ల దేవునితో మన రిలేషన్ని మనం కోల్పోతున్నాం. చూడండి, మన ఒక ఫ్రెండ్స్ కలిసి 2 ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆ ఫ్రెండ్షిప్ ఎలాగూ స్ట్రాంగ్ అవుతుందంటే, ఇఫ్ ది మీట్ ఎవ్రీడే, స్పెండ్ టైమ్ టుగెదర్ సమ్ టైమ్, ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని స్పెండ్ చేయగలిగితే దేర్ బాండ్ విల్ బి స్ట్రాంగ్, బికమ్స్ స్ట్రాంగ్ కదా. ఆ రిలేషన్ ఎలాగో మాట్లాడుకునే దాన్ని బట్టి, టైం స్పెండ్ చేసే దాన్ని బట్టి రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందో, మన రిలేషన్ మన యేసయ్యతో కూడా ఎలాగుండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఎ బాండ్, స్ట్రాంగ్ బాండ్ లాగా ఉండాలి. అంటే ప్రతిరోజు కూడా నువ్వు దేవునితో టైంని స్పెండ్ చేయాలి. ఆ టైంని స్పెండ్ చేయలేక చాలా మంది ఉన్న పనులను బట్టి కానీ అనేకమైన వాటితో బిజీ అయిపోతున్నారు, కానీ ఉన్న సమయాన్ని, ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. వీఆర్ నాట్ ప్రేయింగ్, వీఆర్ ఇమిటేటింగ్, అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే వీఆర్ లివింగ్ లైక్ హిపోక్రైట్స్, అంతే. సింపుల్ గా చెప్పాలంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూ హిపోక్రైట్స్ లాగే ఉంటున్నాం, బయటికి వేషధారణ అంతే. క్రైస్తవులు వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటానికి మాత్రమే అలా ఉంటున్నాం, కానీ మీరు ఎవరండి అంటే వీఆర్ క్రిస్టియన్స్, బట్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ హ్యావింగ్ క్రైస్ట్ లైఫ్, క్రీస్తు జీవితం నువ్వు కలిగి ఉండడం లేదు. దేవుడు మాట్లాడుతున్నారు క్రిస్టియన్ అని చెప్పుకుంటూ, నీవు లివ్ యాజ్ క్రైస్ట్, దేవుడు జీవించినట్లుగా నువ్వు జీవించాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన జీవించినంత కాలంలో ప్రతిరోజు కూడా ప్రార్థనతో ఆయన గడిపేవారు, ప్రార్థనతోనే ఎక్కువ ఆయన ఉండేవారు. ఏ బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆయన మోకాళ్ళుని కొండెక్కి ప్రార్థనకి వెళ్ళారు, ఏకాంతముగా ప్రార్థనలో ఉన్నారనే మాటలు మనం చాలాసార్లు చూసాం, చాలా చూసాం. దేవుడు వాక్యంలో ఆయనే మోకరించి ప్రార్థించినప్పుడు మనం ఇంకెంత ప్రార్థన చేయాలండి, మనం ఇంకెంతగా దేవునితో స్పెండ్ చేయాలి. మోకరించి
ప్రార్థించలేని పరిస్థితిలో ఉంటున్నావు, ఓకే, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇల్ హెల్త్, సిక్ అయి ఉన్నావు, మోకరించలేవు, దట్స్ ఓకే, కూర్చొని ప్రార్థన చేయొచ్చు. మోకరించే ప్రార్థన చేయాలి, చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు అట్లీస్ట్ కూర్చొనైనా ప్రార్థన చేయాలి. దేవునితో మన సమయాన్ని గడపాలి. వితౌట్ స్పెండింగ్ టైం విత్ లార్డ్ యు కాంట్ రిసీవ్ హిస్ బ్లెస్సింగ్స్ ఇన్ అబండెంట్. దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుకోవాలని ఆశపడుతుంటాం, కానీ విఆర్ అనేబుల్ టు ప్రే, విఆర్ అనేబుల్ టు స్పెండ్ ఆర్ టైం విత్ జీసస్. కాదంటారా, ఎంతమంది సమయాన్ని దేవునితో గడపగలుగుతున్నారు ప్రార్థనలు? ఎంతసేపు మోకరించి ప్రార్థించగలుగుతున్నారు? ఉదయాన్నే లేవగానే ప్రార్థనతో, ఎండింగ్ డే ఎండింగ్ కూడా ప్రార్థనతో, అండ్ డే టైంలో కూడా ఎప్పుడు మనకి కుదిరితే అప్పుడు దేవునితో సమయాన్ని స్పెండ్ చేయగలిగితే దేవుని ఎంతో సహవాసం మనం పొందుకుంటాం, దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటామండి. ప్రార్థనని కానీ లైట్ తీసుకోవడం కాదు, కానీ ప్రార్థనని చాలా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎన్ని విధముల ప్రార్థనలు ఉన్నాయో బైబిల్లో మనకు తెలుసు. విసుగక నిత్యం ప్రార్థన చేయమన్నారు, ఆసక్తితో ప్రార్థన చేయమన్నారు, పట్టుదలతో ప్రార్థన చేయమన్నారు, పొందుకునే వరకు ప్రార్థన చేయమన్నారు. ఈ రీతిగా చాలా ప్రార్థనలు ఉన్నాయి. ఆసక్తి కలిగి ప్రార్థన చేయమని చాలా విధముల ప్రార్థనలు దేవుడు మనకి పొందుపరిచారు, ఎలాగో మనం ప్రార్థన చేయాలి అని. కానీ మన ప్రార్థనలు చాలా ఈజీగా తీసుకుంటాం, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం, మన ఏసయ్యే కదా అని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ప్రార్థన లేమి ఉంటుంది కనుక నీ జీవితంలో ప్రార్థన లేమి ఉందేమో, ప్రార్థన చేయకపోవడమే పాపమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కనుక ఇకనైనా నీ మనస్సును మార్చుకో, నీ ఆలోచనను మార్చుకో, ప్రార్థన చేయడానికి నీ మనస్సును సిద్ధపరచుకో, మనస్సును నిలుపుకో. ప్రతిరోజు ఒకసారి చాలా సాక్ష్యాలు వింటాము ప్రార్థన గురించి. ఒక సాక్ష్యం నేను వినినది ఏమిటంటే, ఒక ఆమె తన సాక్ష్యం చెప్తూ, ఆమె మంచి ప్రీచర్, ఆమె పేరు నాకు గుర్తులేదు, కానీ షీఈస్ అ వెరీ గ్రేట్ ప్రీచర్. ఆమె బుక్స్ కూడా రాస్తుంటారు, షీ వాజ్ ఆథర్, బుక్స్ చాలా రాస్తుంటారు. ఆమె చెప్పినది ఏమిటంటే, ప్రతిరోజు కూడా ఆమె మార్నింగ్ 3కి లేస్తారంట. 3కి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది, ఎర్లీ మార్నింగ్ 3కి. ఆమె లేచిన తర్వాత కొంత సమయం ప్రార్థన, కొంత సమయం వాక్యం, ఆ సమయంలోనే బుక్స్ రాయడానికి దేవుడు తలంపునివ్వడం, బుక్స్ రాసుకోవడం, ఇలాగ ప్రతిరోజు కూడా దేవుడు తనని లేపి ప్రార్థన చేయడానికి ఆ సమయానికి ఆటోమేటిక్గా తనకి మెలకు వచ్చేస్తుందని ఆమె సాక్ష్యంలో విన్నాను. ఇంకొక మాట, మరి ఒక మాట ఆమె సాక్ష్యంలో నేనేం విన్నానంటే, సమ్మర్లో అయితే మనకి ఎర్లీగా త్వరగా ఎండ్ వచ్చేస్తుంది, లైటింగ్ వస్తుంది. సో అటువంటి సీజన్స్ని బట్టి కూడా దేవుడు ఆమెను లేపుతారనమాట నేను చూశాను, విన్నాను. 3కి లేస్తారు, కొంత సమ్మర్ టైంలో, వింటర్ టైంలో త్వరగా లేవలేము ఎర్లీ మార్నింగ్. సో అటువంటి టైంలో కొంత 5కి లేపడం. సో సీజన్స్ని బట్టి కూడా దేవుడు ఆమెను లేపుతారనే మాటను కూడా నేను విన్నాను. అనుకున్నా, ఇంత శ్రద్ధ గలవాడు మన దేవుడు నిజమే కదండి. ప్రతి దినము కూడా ఆయన పాదవుల చెంత గడవటం ఎంతైనా మేలైనది. కనుక మనమందరం కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకోవడం ఎంతైనా మంచిది. వేకువనే నిన్ను వెదకేదను అనే పాటలు చాలా చూస్తాం. వేకువనే లేచి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆ రోజంతా కూడా దేవుడు ఎంతో దివ్యమైన సన్నిధిని మనకు అనుగ్రహించి ఆ రోజంతా కూడా దేవుడు మనతో ఉంటారు. కనుక ప్రార్థన చేయకపోవడమే పాపం కనుక గమనించుకో, పరిశీలించుకో ఈ జీవితం ఎలా ఉంది. సెకండ్ థింగ్, ఏది పాపముగా కన్సిడర్ చేస్తారు దేవుడు అంటే, దేవుని వాక్యంను చదవకపోవడం, దేవుని వాక్యంను నిర్లక్ష్యం చేయడం. 119వ కీర్తనలో వాక్యముల గురించిన లేఖనాలు చాలా చూస్తాం. అయితే 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అంటూ ఆ మాటలో 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండునట్లు ఏం చేయాలి అంటే, దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి అనే మాటను చూస్తాం. ఎప్పుడు ఉంటుంది దేవుని వాక్యం మన హృదయంలో అంటే, ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ మాటలన్నీ కూడా మన హృదయాల్లో ఉంటాయి. కనుక మొదటి కీర్తన 2వ వచనంలో చూస్తాం, యెహోవా యందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాటను కూడా మనం చూస్తాం. దేవుని వాక్యమును ఎంతగా మనం చదివితే అంతగా మనం ఆశీర్వదించబడతాం, ఆ వాక్యము మనల్ని ఆదరిస్తుంది. ఆ కీర్తన అంతట్లో కూడా 119వ కీర్తన మీరు కూర్చొని ఒకసారి చదవచ్చు. 17వ వచనంలో, వాక్యం బట్టి నేను నడుచుకుంటాననే మాటను చూస్తాము. 25వ వచనం, నీ వాక్యం చేత బ్రతుకుతున్నానని చెప్తుండే, నీ వాక్యం నన్ను స్థిరపరుస్తుంది అనే మాటను చూస్తాము. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది 50వ వచనంలో చూస్తాము. అదే రీతిగా 102వ వచనంలో, 103లో కూడా, 105లో కూడా, ఇలాగ 130లో కూడా, ఈ అధ్యాయం అంతా కూడా మీరు ఒకసారి కూర్చొని చదవండి. వాక్యము గురించిన విలువ
మనకి తెలుస్తుంది. ఆ వాక్యం ఎంత అవసరమో మన జీవితాలకి, ఆత్మీయ జీవితానికి ఎంత క్షేమకరమో, ఎంత అవసరమో మనకి తెలుస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం కూడా పాపమే. ఆ వాక్యము మనలో లేకపోతే ఈవెన్చువల్ గా అనుకోకుండా వెంటనే మనం పాపములో పడిపోతూ ఉంటాం చాలా సార్లు. ఒక ఈ మధ్య ఒక దైవజనులు చెప్తుంటే నేను విన్నాను, ఆయన మాట్లాడుతూ ఏమన్నా ఆయన వాక్యం చెప్తూ ఏమన్నారంటే, దైవ సేవకుల దగ్గరికి, దైవ సేవకులు లేదా సేవకులు ప్రార్థించే వారు కానీ క్రైస్తవులు కానీ పాపం జోలికి వారే వెళ్ళక్కర్లేదు. కోరి నేను చేయాలని ఆలోచనతో ఏమి వెళ్ళక్కర్లేదు, కానీ వారి దగ్గరికే పాపం వచ్చేస్తుంది అనే మాట నేను విన్నాను. వారి దగ్గరికి శోధకుడు వచ్చేస్తాడు, వారి దగ్గరికి అన్ని అనుకోకుండా అన్ని కూడా అలాగ సాతాన్ అన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు వెళ్లకుండానే వారి దగ్గరికి వచ్చేసి వారిని పాపములో పడిపోయేలాగా చేస్తుంది అనే మాట నిజమేనండి. ఆ మాట కూడా మనం క్రైస్తవులుగా ఎంత పవిత్రంగా జీవించాలి, పర్ఫెక్ట్ గా జీవించాలి, దేవునికి విధేయులుగా జీవించాలి అని ఎంత ప్రయత్నం చేస్తామో అంత ఎక్కువగా కూడా సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ పాపములో మనం చిక్కుపడకుండా ఉండాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో భద్రముగా పదిలపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం అనుదినము కూడా ధ్యానించాలి. ఆ వాక్యమే మనల్ని వాక్యమే నన్ను బ్రతికించిను, బాధలలో నెమ్మదినిచ్చిను. వాక్యం గురించి చాలా మాటలు ఉంటాయి కానీ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. యు ఆర్ అలైవ్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే కూడా మత్తయి సువార్త 4:4 ఉంటుంది కదండి, ఆ అధ్యాయంలో మనం చూస్తే ప్రతి వాడు కూడా దేన్ని బట్టి బ్రతుకుతారంటే దేవుని వాక్యము వలన బ్రతుకును అనే మాటను చూస్తాం కదా. దేవుని వాక్యము చాలా అవసరం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చాలా మంది ప్రార్థన చేసుకుంటారు కానీ వాక్యాన్ని ధ్యానించలేరు. ఎందుకంటే ప్రార్థన అంటే ఏదో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దేవుణ్ణి అడగటం కాబట్టి వారు ఏదో ప్రయర్ చేసుకుంటారు కానీ వాక్యాన్ని మాత్రం చదవరు. ఎందుకంటే వాక్యం అంతగా మాకు అర్థం కాదండి అంటుంటారు. సో వాక్యాన్ని కూడా చదవాలి, ప్రార్థన ఎంత చేసుకుంటామో వాక్యాన్ని కూడా అంతగా మనం ధ్యానించాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ గా మనం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. వాక్యము చదవకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడం కూడా ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ సిన్. కాబట్టి వాక్యాన్ని ధ్యానించండి ప్రతిరోజు. మూడవదిగా మనం చూద్దాం ఏది పాపం అని చెబడుతుందంటే ఆజ్ఞ అతిక్రమే పాపం అని 1 యోహాను 3:4 చూస్తాం. ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక ఎటువంటి ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చారు అంటే ఆజ్ఞలన్నీ కూడా మనకి తెలుసు, బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనం చేయాలి. ఆ పాపము చేయి ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారని చెప్తూ పాపము చేయువాడు అపవాది సంబంధి అని 8వ వచనంలో మనం చూస్తాం. పాపము చేయువాడు అపవాది సంబంధి, ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. అందరూ కూడా ఈ ఆజ్ఞలు అతిక్రమించే పాపములు పడిపోతున్నారు. ఆదాం మొదలుకొని అందరూ కూడా ఈ ఆజ్ఞలను అతిక్రమిస్తూనే ఉన్నారు. అప్పుడు దాకా దేవునితో రిలేషన్ లో ఉండేవారు ఆజ్ఞను అతిక్రమించడం బట్టి దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, ఆశీర్వాదాలు కోల్పోగా శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా కూడా ఆదాము జీవితంలో మనం చూస్తాం. ఆదామవ్వల జీవితాల్లో అనేక విషయాల్లో కూడా అలానే చూస్తూ ఉంటాం. కనుక ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను దేవుడు మనకి ఏమి ఇచ్చారో అవన్నీ కూడా మనం పాటించడం మంచిది. ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్ళాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. మందిరానికి వెళ్తున్నావా? మందిరానికి వెళ్ళాలి. దేవుడు మనకు అన్ని ఆజ్ఞలు ఇచ్చారు, అవన్నీ కూడా మనం చేయాలి. ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు పాపములో ఉన్నట్టే. కనుక దేవుని మనల్ని హెచ్చరిస్తున్నారు ఆజ్ఞలు అతిక్రమించకుండా దేవుని ఆజ్ఞలు ఏవైతే ఇచ్చారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా మనం పాటించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఒకటి, ఏది పాపముగా ఎంచబడుతుంది అంటే యాకోబు పత్రిక 4:17 మనం చూద్దాం. యాకోబు పత్రిక 4:17, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు చేయనెరిగియు, మేలైనది చేయనెరిగి మంచిది చేయాలని తెలిసి కూడా చేయకపోతే అది పాపము అనే మాటను మనం చూస్తాం. మేలైనది చేయనెరిగియు, చాలా మంది కూడా మేలైంది చేయాలని తెలుసు కానీ వాటిని చేయడానికి ఇష్టపడం, అది కూడా పాపమే అనే మాటను చూస్తాం. మేలైనది మనకి వెంటనే తెలుసు, లుకా సువార్త 10వ అధ్యాయంలో ఒకడలాగు దారిలో వెళ్తూ ఉన్నాడు, పడి దొంగల చేత కొట్టబడ్డాడు, ఆ కొన ఊపిరితో కొన ప్రాణంతో పడవేసి వెళ్ళిపోయారు అంత దోచుకొని. అలాగూ ఆ దారిలో యాజకుడు వెళ్ళిపోయాడు, చూసి ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఆయనకి తెలుసు ఆయన మరణ దిశలో ఉన్నారు, ఆయనకి హెల్ప్ చేయాలని తెలుసు, బట్ హీ డిడ్ డు ద గుడ్ థింగ్.
ఆయన వెళ్ళిపోయారు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చారు, ఇద్దరు వచ్చారు, కానీ చేయవలసిన మేలు చేయలేదు, వెళ్ళిపోయారు. చివరిగా సమీరుడు వచ్చాడు, ఆయన చేయవలసింది చేసి మేలు అయినది చేయగలిగాడు. మన జీవితంలో కూడా చేయవలసిన మేలుని మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. రోమా పత్రికలో 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఏంటంటే, కీడు చేత జయించక మేలు చేత కీడును జయింతుము అనే మాటను చూస్తాం. కనుక మేలైనది చేయాలి. సామెతలు 3వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, మేలైనది చేయడానికి నీకు చేయగలిగినప్పుడు ఆ మేలైనది చేయకుండా ఉండవద్దు అనే మాటను కూడా మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు మనం ఎంతవరకు చేయగలమో, మన చేతనైంది మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. మేలు చేయడానికి నీకు చేతనైనప్పుడు ఎవరికి పొందడానికి వారు అర్హులో, ఎవరికి చేయదగినదో వారికి చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక తెలిసి మేలు చేయకపోతే కూడా పాపం అనే మాటను మనం చూస్తున్నాం. కనుక లేఖన భాగంలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన చెప్తున్నారు మేలు చేయాలి, మేలు చేయాలి. 3వ యోహాను పత్రికలో కూడా ఏం చూస్తామంటే, మేలు చేయాలి, మంచి కార్యము చేయాలి అనే మాటను కూడా మనం చూస్తాం. 3వ యోహాను పత్రిక 3వ పత్రిక 11వ వచనంలో మనం చూస్తాం, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. దేవుని సంబంధి అయిన వారు మేలు చేస్తారు. నువ్వు మేలు చేస్తున్నావా, ప్రజలకు కీడు చేస్తున్నావా? గమనించుకో, మేలు చేస్తే నువ్వు దేవుడు సంబంధివవుతావు, కీడు చేస్తే సత్తాను సంబంధివవుతావు. మేలు చేయడం మనకి చేతైనప్పుడు అది దేవునికి, ప్రజలందరికీ కూడా చేయాలని దేవుడు మాట్లాడుతున్నారు. కనుక మేలు చేయాలి, మేలులు చేయాలి. మనం ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, దేవుని దగ్గర ఎన్నో మేలులు పొందుకుంటున్నాం కదండి. అనేకులకు కూడా మనం మేలు చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరి ఒకటి, ఏది పాపం అని దేవుడు మనతో మాట్లాడుతున్నారంటే, దురాశ పాపము. దురాశ కూడా పాపం అనే మాటను మనం చూస్తాం. అనుకోవచ్చు, దురాశ ఎలాగో పాపం అండి. చూడండి, యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనులు. ఏముంటుందని, దేని వల్ల పాపం వస్తుందంటే, దురాశ వలన పాపము కంటుంది. ఆ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కాబట్టి దురాశ ఉంటే పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపం మనలో ఉంటే మనం మరణిస్తాం. దురాశ కలిగి ఉండకూడదు, ఆశ ఉండాలి. దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. సామెతల్లో మనం చూస్తాం, నీతిమంతుని ఆశ సంతోషం ఇచ్చును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అనే మాటను కూడా మనం చూస్తాం. కనుక ఏ ఆశ కలిగి ఉంటున్నాం? ఆశ ఉంటే మంచిదే, దేవుని సన్నిధిలో ఉండాలని. దురాశ మనకు ఉండకూడదు. రాహేలు కూడా దురాశ ఎక్కువ అనుకుంది. ఆ వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్న ఆ విగ్రహాలన్నీ కూడా దొంగిలించి తీసుకొచ్చింది. ఏమైనా సాధించిందా, ఏమైనా పొందుకోగలిగిందా అంటే, ఆ దారిలోనే ఆమె మరణించినట్లుగా మనం చూస్తాం. దురాశ ఆకాన్ని మనం చూస్తే, ఆకాను కూడా అంతే. న్యాయాధిపతిలో మనం చూస్తాం, అక్కడ చూస్తే ఏముంటుందంటే, యెహోషువా గ్రంథంలో అక్కడ ఏముంటుందంటే, ఆయన కూడా ఏమనుకున్నాడంటే, అక్కడ మంచి మంచి కంటికి కనిపించే శపితమైనవి ఆయనకు కావాలనిపించింది, తీసుకున్నాడు. దురాశపడ్డాడు, ఆశపడ్డాడు, దురాశ ఎక్కువైపోయింది, అవన్నీ తీసుకొచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, ఏమీ అనుభవించలేదు. కానీ ఆయనతో పాటు కుటుంబం సహా అందరూ కూడా మరణించినట్లుగా మనం చూస్తాం. దురాశ, దురాశ. గెహజీ కూడా మనం చూస్తే, ఆయన కూడా ఆ నయమాను కుష్ఠరోగి తగ్గిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఈయన వెళ్ళిపోయిన మా ఇందాకేమో వద్దన్నాడులే, కానీ మా ఎలీషా గారికి కొంత కావాలంట అని చెప్పి ఆయన కొంత తీసుకొని వస్తుండగా ఆ దేవుని ఆత్మ అతన్ని ఆత్మతో పాటు వెళ్ళింది. తెలుసు ఆయనకి, ఎలీషా రాగానే అడిగారు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, ఏం లేదు ఊరికే వెళ్ళొచ్చానన్నాడు. కానీ వెంటనే అక్కడ ఏమైందో తెలుసుదండి, నయమానుకు నయమైన ఆ కుష్టి తనకి వచ్చినట్లుగా చూస్తాం. ఏంటి కారణం అంటే, దురాశ. కనుక దురాశ ఏమవుతుందంటే పాపం అయిపోతుంది. దురాశ గర్భము ధరించి ఏమవుతుందంటే పాపమును కంటుంది. కనుక ఎవరు కూడా దురాశ పరులుగా ఉండద్దు అనే మాటను చూస్తాం. యూదాపత్రికలో కూడా దురాశ గురించి మాట ఉంటుంది. ఈ రీతిగా దురాశ ఉండద్దు, కానీ దేవుని దగ్గర ఆశ పొంది ఆశ కలిగి మనం జీవించాలనే మాటను మనం చూస్తాం. కనుక దురాశ కలిగి ఎవరు కూడా జీవించద్దు, అది దేవునికి ఇష్టమైనది కాదు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో కూడా ఏమిటిదంటే, మీరు అడిగేవన్నీ కూడా మీ భోగేచ్ఛ నిమిత్తం, మీ దురాశ నిమిత్తం అడుగుతున్నారు, కాబట్టి మీరేమి పొందుకోవడం లేదు అనే మాటను కూడా మనం చూస్తాం. యూదాపత్రికలో కూడా ఒకే అధ్యాయం ఉంటుంది, 16వ వచనంలో కూడా, దురాశల చెప్పులు నడుచుకొనుచు
అనే మాట చూస్తున్నాం. దేన్ని ఎలా నడుచుకుంటున్నారు? దేవుని దగ్గర దురాశ ఉంటే మనం పాపముగా ఎంచబడి అది మరణానికి దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్త, ఆశ కలిగి ఉండటం మంచిదే, దేవుని సన్నిధిలో ఉండాలని ఉండటం మంచిదే, కానీ దురాశ కలిగి ఉండద్దు. దురాశ దుఃఖానికి చేటు అనే లోక సామెత కూడా ఉంది కదండి. కాబట్టి జాగ్రత్త, ఆశ కలిగి ఉందాం కానీ దురాశ కలిగి ఉండద్దు. మన జీవితాన్ని మనం కోల్పోవద్దు, ఆశ కలిగి ఉందాం, బట్ దురాశ ఇస్ సేమ్. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మరి ఒకటి ఏది ఆ పాపం అంటున్నారంటే, విశ్వాసము కానిది పాపము అనే మాటను చూస్తాం. రెండు మాటలు చెప్పి నేను ముగించి వేస్తాను. రమాపత్రిక 14:14 కూడా మనం చూస్తే, రమాపత్రిక 14:23 ఉంటుంది, విశ్వాసము కానిది, చివరి ఆ లాస్ట్ లైన్ చూడండి, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపము. నీ జీవితంలో ఎలాగుంటున్నామండి? విశ్వాసగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. విశ్వాసము మూలము కానిది అది పాపముగా ఎంచబడుతుంది. కనుక నువ్వు విశ్వాస జీవితం ఎలాగుందో ఒకసారి సరి చూసుకో. విశ్వాసము కానిది ఏదైనా నీలో ఉందేమో దాన్ని దూరం చేసుకో. 9 కృపావరములలో కూడా మనం చూస్తే, విశ్వాసం అనేది ఒక వరం అండి. విశ్వాసం కలిగి ఉండటం కూడా దేవుడిచ్చే వరమే. ఆ వరం కోసం కూడా మనం అడగాలి. విశ్వాసం అనేది ఏమీ లేకున్నప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండటం చాలా కష్టమైన పని, కానీ దాని గురించి కూడా దేవుని దగ్గర అడగాలి. దేవ, ఆ విశ్వాసం అనే వరాన్ని మీరు నాకు అనుగ్రహించండి, విశ్వాసాన్ని కోల్పోకుండా నాకు సహాయం చేయండి. విశ్వాసం మూలము కానిది ఏదో పాపం అంటున్నా, అటువంటి పాపం ఏది కూడా నాలో ఉండకుండా సహాయం చేయమని దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. కనుక విశ్వాసం మూలము కానిది పాపము. మలాకి గ్రంథంలో చూస్తే, మీరందరూ కూడా నా యొద్ద దొంగిలుతున్నారు, పాపము చేస్తున్నారనే మాటను చూస్తాం. ఏ విషయంలో నాయన మేమేం చేశాము అంటే, నాకు ఇవ్వవలసిన ధనజంభాంగం నాకు ఇవ్వడం లేదు, నా దగ్గరికి తీసుకురావాల్సిన అర్పణలు మీరు తీసుకురావడం లేదు, అందుకే మీరు దొంగిలుతున్నారు, దాన్ని బట్టి మీరు పాపులైపోతున్నారనే మాటను చూస్తాం. కాబట్టి దశంభాగం కూడా దేవునికి ఇవ్వవలసినదే, కృతజ్ఞత అర్పణలు కూడా దేవునికి ఇవ్వవలసినవే. అవి అన్నీ కూడా ఇవ్వకుండా నీ దగ్గరే ఉంచుకుంటే దానివల్ల నువ్వు ఏ ప్రాఫిట్ ఏం పొందుకో, కానీ నువ్వు పాపిగా ఎంచబడుతున్నావు. కనుక దేవునికి ఇవ్వాల్సినది ప్రతి నెల దశంభాగం దేవునికి ఇవ్వవలసిందే. దేవునికి ఇవ్వండి, దేవుని దగ్గర ఆశీర్వాదం. అందుకే అన్నారు, అక్కడే ఆ మాటనే చూస్తాం, మీరు ఇచ్చి శోధించి పట్టజాలంత ఆశీర్వాదం పొందుకోండి. ఎప్పుడు అంటే, నువ్వు ఇవ్వవలసిన దేవునికి ఇవ్వాలి, నువ్వు ఇవ్వాల్సిన దశంభాగం దేవునికి ఇవ్వాలి అనే మాటను కూడా మనం చూస్తున్నాం. మరి ఒక మాట ఏం చూస్తామంటే, మొదటి యోహాన పత్రికలోనే 5:17 సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కూడా కలదనే మాటను చూస్తాం. సకల దుర్నీతి కూడా పాపము. నీతి కాంది నిజాయితీగా మనం బ్రతకపోతే అది పాపముగా, మనం పాపులుగా ఎంచబడతాం. కనుక దుర్నీతితో ఉండద్దు, నీతి పరులుగా ఉండాలి. నీతి మంతుల గురించి వెలుగులో ఎన్నో లేఖలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక దుర్నీతితో బ్రతకద్దు, నీతిగా నిజాయితీగా బ్రతకడం దేవుడు మనకి నేర్పించారు, అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక దుర్నీతితో ఉంటే సకల దుర్నీతియు పాపము. కాబట్టి ఎలా బ్రతుకుతున్నా, దుర్నీతితో ఉంటున్నావా, నీతి గలవాడుగా ఉంటున్నావా, నీతి మంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక సకల దుర్నీతి పాపము, ఆ పాపము మనలో లేకుండా మనం జాగ్రత్త పడదాం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా పాపములుగా ఎంచబడతాయి. చివరి ప్రకటన గ్రంథంలో 21:2 మరణంలో వీరందరూ ఉంటారనే లిస్టును మనం చూస్తాం. వారందరూ కూడా పాపముల కింద వస్తారు. వాటితో పాటు ఇవన్నీ కూడా మనం చేయకపోతే మనం పాపములుగా పాపులముగా ఎంచబడతాం. కనుక ప్రార్థన చేయకపోవటం పాపం, దేవుని వాక్యం చదవకపోవటం పాపం, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగం ఇవ్వకపోవటం పాపం, సకల దుర్నీతియు కూడా పాపమే, విశ్వాస మూలము కానిది పాపము. కనుక దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇద్దాం, దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. కనుక ఇమేలు చేయ నెరిగి కూడా అది చేయకపోతే కూడా పాపం. ఇన్ని పాపములు ఉన్నాయి. కనుక మనం ఏటిని చేసి పాపానికి కూడా కట్టుకుంటున్నామో కూడా మనల్ని ఒకసారి పరిశీలించుకోవాలి. కాబట్టి దేవుడి దినాన్ని మీతో వాక్యం ద్వారా మాట్లాడాలని నమ్ముచున్నాను. కనుక ఈ వాక్యం చేద్దాము, అడుగుదాం దేవుణ్ణి. ఈ వీటన్నిటిలో ఏవైనా నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నట్లయితే జాగ్రత్త, పాపిగా ఎంచబడుతున్నావు. కనుక ప్రార్థన చేద్దాం. ఈ పాపాలన్నీ ఎవరు కడిగేస్తారండి అంటే, పాపములను క్షమించడానికి, కడిగివేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. కనుక ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నిన్ను మన్నిస్తారు, నీకు జీవితాంతం కూడా నీ దేవుని దీవెనలు నీకు అనుగ్రహిస్తారు. కనుక మరి ఒక మాట, మత్తయి సువార్త 12:7 ఏముంటుందంటే, ఆ దేవుణ్ణి మనిషి కుమారుని దూషించి క్షమాపణ ఉంటుంది, కానీ దూషిస్తే మాత్రం క్షమాపణ లేదు. కనుక
పరిశుద్ధాత్మను ఎవరు దూషించదు, ఆయన వరములను ఎవరు దూషించదు. ఎందుకంటే దాన్ని గురించిన రాబో యుగం అందైనా ఎప్పుడు కూడా నీ క్షమాపణ ఉండదు. కనుక జాగ్రత్త కలిగి ఉందాము. దేవుని సందాలు దేని మీద నువ్వు ఎట్లాగో మాట్లాడుతున్నావు జాగ్రత్తగా చూసుకో. నీ మాటలకు కూడా నీ విమర్శ దినాన లెక్క చెప్పాలని నీకు తెలుసు కదా. కాబట్టి జాగ్రత్త, ఇటువంటి పాపంలో నువ్వు ఉంటున్నావు, నిన్ను నువ్వు పరిశీలించుకో. ఇది నాన్న ఆ దొంగలు వ్యభిచారులు ఆ వీరే నరహంతకులే వీరే అనుకోవద్దు. కానీ ఈ ఇంతవరకు మనం విన్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందా. పిరికి వర్షం నుండి చివరి వర్ష అధ్యాయంలో మీరు చదవండి, ప్రకటన 21:8 ఆ లిస్ట్ అందరూ కూడా పాపులు, వారందరూ రెండవ మరణాలలోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే మనము కూడా పాపములుగా ఎంచబడి మనం కూడా ఎక్కడికి వెళ్తామంటే ఆ అగ్నిలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకోవట్లేదా, పాపిగా ఎంచబడతాం. వాక్యం చదవడం లేదా, పాపిగా ఎంచబడతావు. దేవునికి ఇవ్వాల్సిన దశభాగ్యం ఇవ్వట్లేదా, పాపిగా ఎంచబడతావు. మేలు చెయ్య నెరిగి కూడా నీకు తెలిసి కూడా ఎవరికి కూడా మేలు చేయకుండా ఇదంతా నాదే, నేను నేనే ఉంచుకుంటాను, నేనే అనుభవిస్తాను అనుకుంటున్నావా? మేలు చేయకపోతే కూడా పాపం అని దేవుడు మాట్లాడుతున్నారు. ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? దేవుడు పేరెంట్స్ చెప్పే మాటలు లోబడడం లేదా, దేవుడు చెప్పే మాటలకు లోబడడం లేదా? ఇవన్నీ కూడా చేయకపోతే యూఆర్ డూయింగ్ సిన్, యూఆర్ కమిటింగ్ సిన్. జాగ్రత్త, పాపములో ఉండద్దు. పాపానికి జీతం మరణం అనే మాటను రోమపత్రిక 3:10 మనం చూస్తాం. కాబట్టి మరణాన్ని మనం కొని తెచ్చుకోవద్దు. పాపములోనికి మనం తెలిసి పాపంలో పడిపోవద్దు. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నారు. క్రైస్తవులుగా ఉంటున్న మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారా? పాప జీవితం కలిగి ఉంటున్నారా? నాకు చేయవలసినవి మీరు చేయగలుగుతున్నారా అని దేవుడు అడుగుతున్నారు. కనుక దేవుడికి ఇవ్వాల్సిన ప్రతిష్ట అర్పణలు ఇద్దాము, సమయాన్ని ఇద్దాము. దేవుని ఆశీర్వాదాలు మనం అన్ని కూడా పొందుకుందాం. అందరం కూడా ప్రార్థన చేద్దామా? ఇవన్నీ అనుకుంటున్నావేమో, ఇవన్నీ నేను చేయడం లేదని మోకరించి నాతో పాటు ప్రార్థనలు ఎక్కివించు. దేవుడు నీ పాపములన్నింటినీ కూడా క్షమించి వేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది నాన్న మీరు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, మాతో మాట్లాడారు. మీకే స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇవన్నీ కూడా మేము చేయకుండా ఉంటున్నామేమో ప్రభా, మమ్మల్ని మీరు మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి సహాయం చేయి. ఒకవేళ ఇటువంటి పాపములు మాలో ఉన్నట్లయితే దయచేసి మీరు క్షమించండి ప్రభా. మా పాపములన్నింటినీ కూడా కడిగి వేయండి. నీ ప్రేమ చేత మా పాపములన్నింటినీ కూడా మీరు కప్పమని అడుగుచున్నాం ఏసయ్య. ఎంతమంది చూస్తున్నారు ఈ వాక్యాన్ని, ప్రతి బిడ్డనితో కూడా మీరు మాట్లాడారని నమ్ముచున్నాం ఏసయ్య. అయ్యా, ఈ పాపములు అన్ని కూడా మేము చేయకుండా నా తండ్రి అయ్యా నీ దగ్గర గడిపి నీ ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మాకు సహాయం చేయండి. ప్రతి దినం మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవులన్నీ మాకు అనుగ్రహించండి. ఎంతమంది అస్వస్థతతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. నీ హస్తముతో తాకి మీరు విడుదల కలుగు చేయమని అడుగుచున్నాం. అప్పుల రుణములను మీరు తీర్చమని అడుగుచున్నాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని మీరు దూరము చేయమని అడుగుచున్నాం. అనారోగ్య సమస్యలు దూరపరచండి ప్రభువా. ఇబ్బందులను మీరు తీసేయమని అడుగుచున్నాం. ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము మీరు అనుగ్రహించమని అడుగుచున్నాము ప్రభువా. మా ప్రార్థన అంగీకరించి ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఇంతవరకు లైక్ చేసిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసు నామ బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. రేపు దినం ఆదివారం కనుక పునరుద్ధార ఆరాధన మార్నింగ్ సర్వీస్ ఉంటుంది. లైవ్ లో నా ఐడిలోనే ఉంటుంది. కనుక మార్నింగ్ 10:00 కి లైవ్ వస్తుంది. కనుక మీరందరూ కూడా మాతో పాటు లైవ్ లో ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.